అమరావతి రాష్ట్రంలో అంతర్భాగం ఈ పదమూడు జిల్లాల్లోనూ విజయవాడ గుంటూరు కూడా రెండు జిల్లాలు ఆ ప్రాంతంలో ప్రజలు కూడా మా ప్రజలు ఆ ప్రజలు కూడా ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మంచి పరిపాలన ఇవ్వాలని ఆశిస్తున్నారు తప్పకుండా మా ప్రజలు కూడా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం చెందాలనే కోరిక మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తున్నాం మా బాధ్యతగా మనం చేస్తున్నాం ఇదే ఆయన బాధ్యతగా ఆయన నిర్ణయం చేస్తారని చెప్పి ఆయన చెప్పి చెప్తున్నాం ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మన అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అలసత్వం అలసత్వంతో నిట్టివేయబడిన ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మ ఉన్న విషయం మరి ఇవాళ అవి ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టిన తర్వాత విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పెట్టడం తరుణ్నే ముఖ్యమంత్రిగా దాన్ని శంకుస్థాపన చేయబోతున్న తరుణం దాంతో సరివేగంతో భారతదేశంలో ఇప్పటికీ విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది రేపు ఎజుక్యూటివ్ లైన్ అయిన తర్వాత పరిపాలనా రాజధాని అయిన తర్వాత ఇంకా సర్వేగంతో అభివృద్ధి చెందడంలో అభివృద్ధి చెందుతున్నా అని చెప్పడం అసోక్తి లేదు తప్పకుండా మేటి 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 మే మేటి పట్టణంగా బొంబాయితోనూ ఢిల్లీతోనూ పోటీ పడే విధంగా విశాఖపట్నం రేపు అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మనం ఇవాళ రాజస్థాన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా ఒప్పందాలు చూస్తాం మనందరము శ్రీపాగ ఒప్పందాన్ని చూస్తాం ఆ ప్రాంతంలో పెద్దలు చేసిన ఒప్పందాలు వాటిని కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ ఒప్పందాలకు అనుగుణంగా అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ రావాలని హైకోర్టు అక్కడ రావాలని ఆయన భావించారు తరలించారు పట్టుదలతో దాన్ని ఉండాలని కోరుకున్నారు ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఆ కోరిక వారి అభిమానాలకు అనుగుణంగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం ఆ రోజు శాసనసభలో తీసుకున్న నిర్ణయం ఈరోజు గవర్నర్ గారు ఆమోదంతో అది సభ్యకృతం అయింది ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడంలో అభివృద్ధి చెందుతుంది దానికి కావలసిన సకల కార్యక్రమాలను కూడా మరి ప్రారంభం త్వరలోనే ప్రారంభం అవుతాయి ఆ కార్యక్రమాలకు చేస్తామనే విషయాన్ని కూడా మరి మనం చేస్తున్నాం మరి క్యాపిటల్గా ఉంటున్న అమరావతిని తప్పకుండా అక్కడ కావాల్సిన సకల అంగులు సగల కార్యక్రమాలు అంత అభివృద్ధిని అక్కడ రైతులకి ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట ఉందో ఆ మాట ప్రకారం అభివృద్ధి వాటికంటే మేటిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో మేటి మేటి ప్రాంతంగా దాన్ని తీర్చెత్తడమే ఈ ప్రభుత్వం బాధ్యతగా ఇవాళ మనం చేస్తున్నాం ఇవాళ మరొక్కసారి మీ ద్వారా మరి గవర్నర్ గారు చేసిన ఇవాళ చేసిన నిర్ణయాన్ని మరి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మైస జగన్మోహన్ నాయుడు నేతృత్వంలో ఉన్న మరి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రధాన తరపున దాన్ని స్వాగతిస్తూ మరి ఆయన ఈరోజు ఇవాళ ఈ ఉన్నాడు ఆయన ఆయన ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కానుకగా భావిస్తూ మరి వారికి కొత్త తెలియజేసుకుంటున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఈ ఎడ్యుక్యూటివ్తో విశాఖపట్నం ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతారని చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం